యూజర్ నాట్ ఫౌండ్ ఎపిసోడ్ నైన్ మింజే మరియు నో మింజే ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు అయితే మింజే అంటుంది మన ఇద్దరిని ఒకవేళ ఎవరైనా చూస్తే ఎలా అని చెప్తే అప్పుడు నో మింజ్ చెప్తుంది అవు అక్కడ సాంగ్స్ అని చెప్తే అక్కడికి చూసినాక మింజేకి ఎవరు కనిపించరు ఇలా నన్ను భయపెట్టకు ప్లీజ్ అని చెప్పి చెప్తుంది చెప్పిన తర్వాత నీవు చూసావు నా డ్రెస్ ఇలా నన్ను ఎవరు గుర్తుపట్టర్లే పద షాపింగ్కి వెళ్దాం అని చెప్తారు చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు కావాల్సినట్టు ఇద్దరు చాలా అంటే చాలా డ్రెస్సెస్ తయారు చూస్తారు తర్వాత నోమిన్జే మింజేకి తనకు నచ్చినట్టు హ్యాట్ అండ్ పోజెస్ని నేర్పిస్తుంది ఇద్దరు కలిసి షాపింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాత నోమిన్జేకి ఒక డ్రెస్ నచ్చుతుంది అయితే ఆ టీషర్ట్ని మింజేకి ఇచ్చి ఇది వేసుకో ఇది ఖచ్చితంగా తీసుకో అని అంటే ఆ ప్రైస్ ట్యాగ్ చూస్తుంది ఇంత కాస్ట్లీయా అండ్ నీకు ఫ్యాషన్ సెన్స్ లేదని అనను కానీ కాకపోతే ఇది నేను పాత స్కూల్లో వేసుకున్నట్టుంది అప్పుడు నేను ఇలా ఒక డ్రెస్ని వేసుకున్నాను ఒక టీషర్ట్ని అప్పుడు నన్ను అందరూ చిన్నపిల్లన ఏమన్నా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తుందా అని చెప్పి లిగతాళి చేశారు అందుకే అని చెప్పి చెప్తుంది తర్వాత నో చెప్తుంది ఇవి మళ్ళీ ఫ్యాషన్కి వచ్చాయి నువ్వు వేసుకో అండ్ చాలా బాగుంటుంది ఓకే నువ్వు వినవా సరే ఓకే నేను కూడా తీసుకుంటా ఇప్పుడు ఓకేనా అని చెప్పి నో మింజే చెప్తుంది తర్వాత ఇద్దరు ఓకే అని చెప్పి ఆ డ్రెస్ను కొంటారు ఇద్దరు కలిసి కేఫేకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాక్రౌండ్స్నీస్ని ఫోటో తీస్తుంది మింజే మింజే ఫోటో తీసినాక ఆ ఫోటోని నో మింజే చూపెడితే ఇలా ఫోటో తీస్తారా అని చెప్పి తను నచ్చదు అయితే ఎలా ఫోటో తీయాలో నేర్పిస్తుంది అయితే ఫుడ్ టేబుల్ని కరెక్ట్గా సెట్ చేసి ఆ ఫుడ్ ఎగ్జాక్ట్గా ప్రపోర్షన్స్కి వచ్చేటట్టు ఫోటోకి చేసి ఫుడ్ క ఫుడ్ కలరింగ్ ఫుడ్ ఫోటోగ్రఫీ చేసి తనకు చూపెడుతుంది ఎందుకైనా అందరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగి అందరూ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు కెఫేకి వచ్చి అంటే నువ్వు ఎప్పుడు ఇంతకుముందు కెఫేకి రాలేదా అని నో మింజే మింజేని అడుగుతుంది అప్పుడు మింజే చెప్తుంది నేను ఎప్పుడూ రాలేదు అండ్ ఇలా చెప్తే నిజంగా నమ్మదు కావచ్చు అని అనుకుంటుంది కానీ అయినా కూడా ధైర్యం చేసి మింజే చెప్తుంది నేను ఎప్పుడు రాలేదు నన్ను ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు కదా అని చెప్పి చెప్తుంది నోమింజేకి అప్పుడు నోమింజే ఫొటోస్ తీస్తుంది ఆ మూడీనెస్ పోగొట్టడానికి మింజే మూడీనెస్ అయితే జస్ట్ కొంచెం క్రాస్ చేయి నీ ఫేస్ని అండ్ చాలా అందంగా ఉన్నావు అండ్ ఇప్పుడు నీ డిఎం మార్చాల్సిన టైం వచ్చింది అండ్ ఈ సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ని పెట్టేసి చాలా బాగుంటుంది అని చెప్తారు అదే టైంలో గ్రూప్ మెసేజెస్ వస్తాయి గ్రూప్ మెసేజ్ వచ్చేటప్పుడు అప్పుడు షిన్హజిన్ కూడా తనకి మెసేజ్ చేస్తాడు అయితే షిన్హాజిన్కి మెసేజ్ చేయొచ్చా అని మింజే నో మింజేని అడుగుతుంది అయితే చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర తోటే ఉంటున్నారు కదా అని చెప్పి మరోవైపు ఈజిన్ మింజేకి మెసేజ్ చేయాలి అనుకుంటాడు ఆ ఫోటో చూసినాక నువ్వు హాఫ్ కెఫేలో ఉన్నావా అని కానీ కాకపోతే చేయడు ఎందుకంటే అదే టైంలో సినేజీన్ వస్తాడు అయితే ఎవరికి మెసేజ్ చేస్తున్నావు అని సినీజిన్ అడిగితే ఈజిన్ చెప్తాడు ఎవరికీ లేదు అయితే మింజేకి కాదు కదా అని చెప్పి అన్నా కూడా వినడు అయితే నువ్వెవరు చేస్తున్నావు అంటే నేను ఒక ఫన్ సీక్రెట్ అండ్ నీకు ఒకటి తెలియాలి అని సినేజీన్ అనుకుంటాడు ఆ మెసేజ్ అంటే అందరికీ మింజే నార్మల్ యావరేజ్గా ఉంది తన దగ్గర స్పెషల్ లేదని మెసేజ్ పెట్టింది తనే అండ్ ఈ ఎలాగో మెల్లగా ఆ గ్రూప్లోకి వెళ్ళాడు ఇలా ప్లాన్ చేసి అందుకే ఈ ఫన్ గేమ్లో నీకు నేను ఒక చిన్న సీక్రెట్ చెప్పకుండా ఉంటాను ఈ జిన్ అని చెప్పి అనుకుంటాడు షినేజిన్ మరోవైపు మింజే మరియు లీ జిన్ అండ్ కిమ్ జెన్ అందరూ కలిసి మాట్లాడుకుంటారు అప్పుడు బాయ్స్ గురించి మాట్లాడుకుంటారు అయితే నీకు ఒకటి తెలుసా అప్పుడప్పుడు వీళ్ళు చాలా అంటే చాలా క్యూట్గా మాట్లాడతారు అండ్ హార్ట్ ఫ్లాటరింగ్ అయ్యేటట్టు చేస్తారు అంటే నీకు క్రష్ ఉందా నాకు క్రష్ ఉంది అండ్ చాలా అంటే చాలా స్వీట్గా మాట్లాడతాడు తను అని చెప్పి యూజిన్ అంటుంది కానీ కాకపోతే అదే టైంలో హన్జీవన్ వచ్చి ఓకే నాకు కూడా చెప్పావా నాకు కూడా చెప్పావా అని అంటే అప్పుడు ఓకే అంటే ఆ అబ్బాయి ఇంకా నేను ఫ్రెండ్గానే చూడవచ్చు కదా అనే డౌట్ కూడా ఉంది కదా అని అంటారు అన్న తర్వాత మరోవైపు ఈజిన్ని వాళ్ళ ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ తనకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఉంటాడు ఇది నీ లాస్ట్ వార్నింగ్ అండ్ యూనిఫామ్ కరెక్ట్గా స్టూడెంట్ స్టూడెంట్వి స్టూడెంట్ లాగానే ఉండు ఎక్కువ స్టైల్స్ పడకు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు తిట్టుకుంటూ ఉన్న తర్వాత అదే టైంలో మింజే తను చూసుకుంటూ ఉంటుంది అప్పుడు మింజేని చూసిన తర్వాత టీచర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ జిమ్ తన దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చి ఎలా ఉన్నావు అండ్ అప్పుడు మింజే చెప్తుంది నువ్వెందుకు డ్రెస్ యూనిఫామ్ వేసుకురావు కరెక్ట్గా నా నా మీద తనకి ఏం కోపం లేదులే సార్కి జస్ట్ ఏదో అందరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడు అని చెప్తే ఆ తర్వాత మింజే చెప్తుంది ఆ షూస్ మైనస్ అండ్ ఆ డ్రెస్ మైనస్ ఆ షర్ట్ మైనస్ అన్ని ఫేస్ కూడా మచ్చ ఈ ఫేస్ మైనస్ ఆ అని చెప్పి ఈజెన్ అంటాడు సైలెంట్గా తను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది నేను చెప్పిన మాట వింటాను అప్పుడప్పుడు టీచర్స్ చెప్పిన అయితే యూనిఫామ్ వేసుకోవచ్చుకోవచ్చు కదా అని చెప్పి చెప్తుంది మింజే మింజే చెప్పిన తర్వాత వెనుక వాళ్ళ క్లాస్మేట్ చూసి ఈజెన్ మింజే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటాడు వాళ్ళ క్లాస్మేట్ అయితే నెక్స్ట్ డే రోజు అప్పుడు మింజేని పిలుస్తారు తన ఫ్రెండ్స్ పిలిచిన తర్వాత నీ గురించి ఎవరు పిలుస్తున్నారు నేను అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఈజిన్ తన స్కూల్ యూనిఫామ్లో ఉంటాడు అయితే నా గురించి యూనిఫామ్ వేసుకున్నాడా అని చెప్పి అనుకుంటుంది మరో ఎపిసోడ్ వినడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్